Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విపక్షాలు హడావిడి చేస్తున్న జగన్ ధీమా ఇదేనా? రాష్ట్రంలో రాజకీయ వేడి బాగా పెరిగిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్లుండే కానీ అన్ని పార్టీల్లో పొత్తు చర్చలు పెరిగిపోతున్నాయి. అధికార వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఏదో పార్టీతో పొత్తుకు రెడీ అయిపోతోంది. ఇప్పటికే బీజేపీ ప్లస్ జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఎవరితో పొత్తు పెట్టుకుందామా అని తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తోంది. సరే, కాంగ్రెస్ వామపక్షాల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనం కూడా వాటి గురించి వదిలేయడమే బెటర్. మిత్రపక్షాలతో పొత్తుకు చంద్రబాబు ఎంతగానో తప్పిస్తున్నారు. వీలైతే మూడో పక్షంగా ఉండాలని, లేకపోతే వాళ్లను విడదీసి జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిందే అన్నట్లుగా ఉంది చంద్రబాబు నాయుడు వ్యవహారం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మూడు ప్రధాన పార్టీల మధ్య పొత్తు చర్చలు ఇంతగా జరుగుతున్నాయి. మరి అధికార పార్టీ ధీమా ఏంటి? ఎవరితోనూ పొత్తు అవసరం లేదని ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు జగన్ ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. ఒంటరి పోరులో జగన్ ధీమా ఏంటి? ఏంటంటే బీజేపీ ప్లస్ జనసేన ఎందగించకుండా వాటికి వచ్చే ఓట్లు నామమాత్రమే. మహా అయితే జనసేన కారణంగా కొన్ని ఓట్లు పెరగవచ్చు. ఇక టీడీపీకి కొత్తగా యాడయ్యే ఓట్లేమీ లేవు. దీని ఓటు బేస్ సుమారు 30% అంతే. రేపటి ఎన్నికలలో ఈ శాతం ఇంకా తగ్గిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ మూడు పార్టీలు కలిసినా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగడం కష్టమే. మూడు పార్టీల అభ్యర్థుల్లో ఏ పార్టీ అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నారో మిగిలిన రెండు పార్టీల ఓటు బ్యాంక్ సదరు అభ్యర్థికి పడేది అనుమానమే. కలగొరగంప లాంటి ప్రతిపక్షాలు ఎన్ని కలిసినా వచ్చే నష్టమేమీ లేదన్నదే జగన్ ఆలోచనట. విచిత్రం ఏంటంటే, జనసేన నేతల్లో చాలామంది ప్లస్ కాపు నేతలు పవన్ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబును సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఇక్కడే పెద్ద తేడా కొట్టేస్తుందట. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే అవకాశాలు తక్కువనే ప్రచారం ఉంది. అందుకనే 2024 ఎన్నికలలో పోటీపై జగన్ ఇంత ధైర్యంగా ఉన్నది.